హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్విన్ మామ్ టాలెంట్స్ ఈరోజు వీడియోలో నేను మా పిల్లలకి లెవెంత్ మంత్లో థీమ్ తోటి తీశాను కదా ఫోటోషూట్ సో చాలామంది అడిగారు నేను ఆ బ్యాక్గ్రౌండ్ అదంతా ఎలా డెకరేట్ చేశాను అది అనేసి యాక్చువల్గా నేను ఈ వీడియోస్ అన్నీ ఎప్పుడో షూట్ చేసి పెట్టుకున్నాను బట్ నాకు ఎడిటింగ్ చేయడానికి టైం కుదరలేదు చాలా రోజుల నుంచి వీడియోస్ పోస్ట్ చేయట్లేదు కదా సో ఇవన్నీ పెండింగ్లో ఉండిపోయాయి అన్నమాట సో ఈరోజు వీడియోలో నేను ఈ థీమ్ కోసం క్రాఫ్ట్స్ అన్నీ ఎలా తయారు చేశానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్ ప్రాసెస్ చెప్తాను అనమాట వెనకాల స్నోహిల్స్ ఎలా చేశాను అండ్ ట్రీస్ ఎలా చేశాను పెంగ్విన్ ఎలా తయారు చేశాను క్యాంప్ ఫైర్ అండ్ మ్యాన్ కూడా చేశాను కన్నా అది కొన్ని వీడియో క్లిప్పింగ్స్ మిస్ అయ్యాను అన్నమాట అవి నార్మల్గా ఎలా చేశాను అనేది చెప్తాను బట్ మ్యాక్సిమమ్ ఉన్న క్లిప్పింగ్స్ వరకు మాత్రం యాడ్ చేసి ఎలా తయారు చేశాను అనేది చూపిస్తాను ఇప్పుడు మా పిల్లలది ఫస్ట్ బర్త్డే కూడా అయిపోయింది కదా అవన్నీ కూడా వీడియోస్ పెండింగ్లో ఉన్నాయి అన్నీ అప్డేట్ చేస్తా వన్ బై వన్ ఫస్ట్ స్నో హిల్స్ కోసం నేను టిష్యూ పేపర్స్ సీజర్స్ గమ్ము కార్డ్ బోర్డ్స్ తీసుకున్నాను అనమాట టూ కార్డ్ బోర్డ్స్ తీసుకున్నాను వాటిని హిల్ షేప్లో డ్రా చేస్తున్నాను అనమాట టూ కార్డ్ బోర్డ్స్తో త్రీ హిల్స్ డ్రా చేశాను హిల్ షేప్లో డ్రా చేసి కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేశాక మనకు ఎక్స్ట్రా పీసెస్ వస్తాయి కదా వాటిని కూడా వేస్ట్ అవ్వనివ్వకుండా వాటిని కూడా యూస్ చేసి చిన్న చిన్న హిల్స్ లాగా కట్ చేశాను అనమాట అవి నాకు బ్యాక్గ్రౌండ్లో కవర్ చేయడానికి తర్వాత బాగా యూజ్ అయ్యాయి సో మొత్తం ఇట్లా హిల్స్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత గ్లూ యూస్ చేసి ఆ కార్డ్బోర్డ్కి మొత్తం టిష్యూ పేపర్స్ స్టిక్ చేస్తున్నాను అనమాట ఒక లేయర్ మొత్తం కంప్లీట్గా స్టిక్ చేసుకున్నాను సో దట్ మనకు గ్యాప్స్ ఏమీ లేకుండా నీట్గా కనిపిస్తుంది అందుకే ఒక లేయర్ మొత్తం స్టిక్ చేశాక టిష్యూ పేపర్ని క్రష్ చేసేసి మళ్ళీ సేమ్ గ్లూ పెట్టేసి మనం ఫస్ట్ స్టిక్ చేసుకున్న బేస్ మీద వన్ బై వన్ స్టిక్ చేసుకుంటూ వచ్చాననమాట చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం ఎక్కువగా క్రష్ చేయొద్దు మామూలుగా క్రష్ చేసేసి పెట్టేయాలన్నమాట ఓవరాల్గా మొత్తం కవర్ చేసి పెట్టాక ఓవరాల్ లుక్ ఎలా వస్తుంది చూడండి మొత్తం త్రీ హిల్స్కి అండ్ చిన్న చిన్న హిల్స్కి కూడా పెట్టేశాను చాలా బాగా వచ్చింది కదా ఇది కాటన్తో కూడా మనం చేసుకోవచ్చు బట్ కాటన్ మనం స్టిక్ చేస్తుంటే అంతా గ్లూ అంటకపోయి కొంచెం రిస్కీ ప్రాసెస్ అనిపించింది నాకు సో మనం టిష్యూ పేపర్స్తో ఎందుకు ట్రై చేయొద్దు అనే ఐడియా వచ్చి ఇలా చేశాను అనమాట చాలా బాగా వచ్చింది నీట్గా అనిపించింది కాటన్ అంటే మనం ఇంత ఎక్కువ లో పెట్టలేము కదా చిన్న చిన్నగా చేసి పెట్టాల్సి వస్తుంది బట్ ఈ టిష్యూ పేపర్స్ మాత్రం కొంచెం మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ పెట్టుకొని చేసుకోవచ్చు లుక్ వైజ్ కూడా ఎగ్జాక్ట్ స్నోహిల్స్ లుక్ వచ్చింది అనమాట చాలా బాగుంది నాకు చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది ఇది చేశాక ఫస్ట్ చేస్తున్నప్పుడు ఎలా వస్తుందేమో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది నెక్స్ట్ నేను మ్యాన్ చేయడానికి అలాగే పెంగ్విన్ చేయడానికి ఇడ్లు హౌస్ చేయడానికి బెలూన్స్ బ్లో చేసుకొని నాకు కావాల్సిన సైజెస్లో చూసుకొని బ్లో చేసుకొని పెట్టుకున్నాను అనమాట తర్వాత ఒక బౌల్లో గ్లూ తీసుకొని అందులో పేపర్ డిప్ అయ్యే విధంగా వాటర్ తీసుకొని మిక్స్ చేసేసుకోవాలి మనం టిష్యూ పేపర్ ఇందులో డిప్ చేస్తామన్నమాట సో డిప్ చేస్తే ప్రాపర్గా డిప్ అవుతుందో లేదో అంత కన్సిస్టెన్సీ చూసుకొని మనం మిక్స్ చేసుకోవాలి తర్వాత టిష్యూ పేపర్స్ వన్ బై వన్ తీసుకొని అందులో డిప్ చేసి స్క్వీజ్ చేసి అంటించాలన్నమాట ఫస్ట్ లేయర్ మాత్రం బాగా డిప్ చేయాలి తర్వాత మనం పైన ఇంకా వేసే లేయర్స్ ఎక్కువ డిప్ చేయ అవసరం లేదు ఎడ్జెస్ వరకు వాటర్ అంటి చేసుకొని డిప్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం ఫస్ట్ డిప్ చేసిన పేపర్స్ ది బెట్ అనేది ఉంటుంది కదా సో ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కవర్ అయిపోతుంది అన్నమాట నీట్గా వన్ బై వన్ అలా స్టిక్ చేసేసుకోవాలి టిష్యూ పేపర్స్ని ఇట్లా నేను ఒక ఫైవ్ బెలూన్స్ తయారు చేసుకొని పెట్టుకున్నాను మొత్తం ఓవరాల్గా ర్యాప్ చేసేసాను బెలూన్స్ త్రీ బెలూన్స్ ఒక బెలూన్ మాత్రం హాఫ్ ర్యాప్ చేశాను అది ఇడ్లు హౌస్ కోసము అండ్ ఇంకొక బెలూన్ పెంగ్విన్ షేప్ వచ్చే విధంగా ఫుల్ బ్లో చేసుకొని పెట్టుకున్నాను అనమాట దానికి నెక్ హై నెక్ హై వరకు బ్లో చేసుకుంటే పెంగ్విన్ హెడ్ షేప్ వస్తుంది అనమాట అలా చేసుకున్నాను ఇప్పుడు ఈ పైప్ చూస్తున్నారుగా ఇది ఇడ్లు హౌజ్ ఎంట్రన్స్లో పెట్టడానికని దానికి కూడా టిష్యూస్ స్టిక్ చేశాను అనమాట ఇగో ఇక్కడ చూసారు కదా నేను చూపించాను నెక్ వరకు మంచిగా బ్లో చేసేసుకొని పెట్టేసుకున్నాను ఇక్కడ చూసారు కదా మన ఇడ్లు హౌజ్ బెలూన్ కట్ చేసేసి దాని షేప్లో కట్ చేసుకొని పెట్టాను మన ఇడ్లు హౌస్ రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇది చూసారా పెంగ్విన్ అండ్ స్నోమ్యాన్ అనమాట ఇవి కూడా బెలూన్స్ డ్రై అయిపోతాయి కదా బెలూన్స్ తర్వాత ఆ బెలూన్ కట్ చేసేసుకుంటే ఎయిర్ అంతా పోయి ఓన్లీ మనకు ఇది మిగిలిపోతుంది మనం టిష్యూ పేపర్స్ అంటే ఇచ్చాం కదా అది రౌండ్ షేప్లో వచ్చేస్తుంది సో దాన్ని ఇప్పుడు మనం స్నోమ్యాన్ లాగా అండ్ పెయిన్వెన్ లాగా రెడీ చేసుకున్నానమాట స్నోమ్యాన్ కోసం నేను రెండు మా ఇంటి దగ్గర ఒక ఇలా తీగలాగా పాకిద్ది అనమాట దాన్నివి స్టెమ్స్ కొంచెం గట్టిగా అనిపించాయి ఇవి పెడితే బాగుంటాయి అనేసి అవి కట్ చేసుకొచ్చి వాటికి బ్రౌన్ కలర్ షీట్ ర్యాప్ చేసి పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి మనకు ట్రీస్ కూడా ఉంటాయి కదా మంచు కొండల దగ్గర ట్రీస్ తయారు చేస్తున్నాను అనమాట నేను ఒక త్రీ టైప్స్ ఆఫ్ ట్రీస్ తయారు చేశాను వీడియోలో చూపిస్తున్నట్టు పేపర్ కటింగ్ స్టోర్ చేశాను అనమాట పేపర్ మొత్తం ఫోల్డింగ్స్ ఇది చేయడము కరెక్ట్గా స్టెప్స్ ఫాలో అయితే ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఇలా ప్రిపేర్ చేశాను అండ్ దెన్ మనకు ఒక ట్రయాంగిల్ షేప్ వస్తుంది తర్వాత మనకు కావాల్సిన లెంత్లో కట్ చేసుకొని ఒక్కొక్క లేయర్ తీసుకుంటూ ఫోల్డ్ చేసేసుకోవాలి అప్పుడు మనకు కోన్ షేప్లో పర్ఫెక్ట్గా వస్తుంది ఓవరాల్గా ప్రిపేర్ అయ్యాక ట్రీ అనేది మనం ఇలా స్టాండ్ చేస్తే స్టాండ్ అవుతుందనమాట ఈజీగా స్టాండ్ అవుతుంది చూసారా మొత్తం ఓపెన్ చేస్తున్నాను నేను సో మన ట్రీ ఇలా రెడీ అయిపోయింది అనమాట తర్వాత దీనికి ట్రీకి మనము కింద కాడలాగా పెట్టాలి కదా స్టెమ్ సో దానికోసం బ్రౌన్ పేపర్ తోటి రెడీ చేశాను ఇదన్నమాట అండ్ ఈ ట్రీ కట్ చేసినప్పుడు కొన్ని పేపర్స్ మిగిలిపోయాయి కదా వాటిని కూడా యూస్ చేయడానికి నేను కార్డ్బోర్డ్కి అవి ట్రయాంగిల్ షేప్లో ఫామ్ అయ్యాయి సో ఇవి కూడా యూస్ చేయొచ్చు అన్నట్టు నేను ఒక త్రీ త్రీ పెట్టేసేసి వీటిని కూడా ఒక షేప్లో లాగా తయారు చేసేసాను అన్నమాట వేస్ట్ అవ్వకుండా ఇలా యూటిలైజ్ చేశాను పేపర్స్ని సో దట్ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము ట్రీస్ అన్నీ ఒకే రకంగా ఉండవు కదా ఎలాగో ట్రీస్ సో వేరియేషన్స్ కనిపించేట్టు ఉంటుంది అన్నట్టు చేశాను తర్వాత పేపర్ కటింగ్స్ తీసుకొని వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ వచ్చాను లేయర్స్ లాగా దీన్ని ఒక కోన్ షేప్లో తయారు చేసేసి దానికి స్టిక్ చేసుకుంటూ వచ్చాను అనమాట ఇది క్రిస్మస్ ట్రీ లుక్ లాగా వస్తుంది అన్నట్టు చేశాను దాని మీద కొంచెం స్నో పడ్డట్టు కూడా వైట్ కలర్లో పేపర్ కట్టింగ్స్ యాడ్ చేశాను అనమాట సో ఇవన్నమాట నేను తయారు చేసిన త్రీ టైప్స్ ఆఫ్ ట్రీస్ తర్వాత క్యాంప్ఫైర్ కూడా రెడీ చేశాను దానికోసం ఒక కార్డ్బోర్డ్ మీద ఈ వాటర్ పెయింట్స్ ఉన్నాయి కదా వీటితో డ్రా చేశాను అన్నమాట ఇవి చాలా ఈజీ వాటర్ పెయింట్స్ తోటి డ్రా చేయడము డ్రాయింగ్ తెలిసిన వాళ్ళకైతే చాలా ఈజీ ఎవరైనా డ్రా చేసుకోవచ్చు బ్రౌన్ కలర్ యూజ్ చేసి అవన్నీ కర్రల్లాగా బ్రౌన్ కలర్ యూస్ చేసి పెయింట్ చేశాను అండ్ ఫైర్కి వచ్చేసి త్రీ కలర్స్ యూస్ చేశాను రెడ్ ఆరెంజ్ అండ్ ఎల్లో ఫైర్ డిఫరెంట్ షే షేడ్స్లో కనిపిస్తుంది కదా అలా రఫ్గా డ్రా చేశాను అనమాట నెక్స్ట్ నేను దీన్ని భోగి డెకరేషన్లో కూడా యూస్ చేశాను మనకు టూ ఇన్ వన్ అనమాట ఒకసారి తయారు చేసుకుంటే తర్వాత కూడా యూస్ అవుతుంది భోగి మంటల్లాగా కూడా స్నో థీమ్కి క్యాంప్ఫైర్ లాగా అండ్ సంక్రాంతి పళ్ళు చేసినప్పుడు భోగి మంటల్లాగా రెండిట్లాగా యూజ్ అయింది నాకు సో ఇలా అయిందా చెప్పినట్టు రెడ్ ఎల్లో అండ్ ఆరెంజ్ యూస్ చేసి పెయింట్ చేసేసాను నెక్స్ట్ దీన్ని కూడా కట్ చేసుకున్నాను మనకు త్రీ డీ ఎఫెక్ట్లో కనిపించాలి కదా దాని లుక్ తెలియాలి కాబట్టి కట్ చేసుకుంటేనే త్రీ డీ ఎఫెక్ట్ వస్తుంది అలానే కార్డ్ బోర్డ్ కుంచితే బాగుంటుంది కదా సో అదే షేప్లో కట్ చేసుకొని రెడీ చేసుకున్నాను చూసారు కదా మా ఇలా క్యాంప్ఫర్ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంకా నేను కొన్ని ఎక్స్ట్రావి కూడా యాడ్ చేశాను అవి వీడియో క్లిప్పింగ్స్ మిస్ అయ్యాయి బట్ ఎలా చేశాను అనేది చెప్ చెప్తాను మీరు స్నోఫ్లేక్స్ అక్కడ హ్యాంగ్ అవుతున్నాయి కదా అవి కూడా పేపర్ కట్టింగ్స్ తోటి కట్ చేసాను అనమాట ఇందాక ట్రీ చేసినప్పుడు ఫోల్డింగ్స్ వేసాను కదా పేపర్ సేమ్ అదే ఫోల్డింగ్స్ వేసుకొని మనకు కావాల్సిన షేప్ డ్రా చేసుకొని కట్ చేసేసుకోవడమే సో దట్ చిన్న సైజు పెద్ద సైజు నేను అలా స్నో ఫ్లేక్స్ అనేవి రెడీ చేశాను వాటిని థ్రెడ్స్ పెట్టి హ్యాంగ్ చేశాను అనమాట అండ్ లెవెన్ నెంబర్ కనిపిస్తుంది కదా మీకు లెవెన్ నెంబర్ కట్ చేసుకొని కార్డ్బోర్డ్కి దానికి బ్లూ కలర్ పేపర్ అంటిచ్చేసి అవే స్నో ఫ్లేక్స్ దాని మీద కూడా పెట్టాను అన్నమాట సో అలా రెడీ చేశాను ఇందాక పెంగ్విన్ రెడీ చేసిన వీడియో కూడా మిస్ అయింది బెలూన్ బ్లో చేసుకొని దానికి టిష్యూ పేపర్స్ అంటించాను కదా ఆ పెంగ్విన్కి రెక్కల్లాగా అది పేపర్ బ్లాక్ పేపర్ కట్ చేసి అంటించాను దానికి నోస్ ఐస్ డ్రా చేసేసాను అనమాట సో దట్ మన పెంగ్విన్ రెడీ అయిపోయింది స్నో మ్యాన్ రెడీ అయిపోయింది ఇడ్లూ హౌస్ రెడీ అయిపోయింది లెవెన్ నెంబర్ రెడీ అయిపోయింది కింద వైట్ క్లాత్ వేసేసి అక్కడక్కడ నేను ఇవి కాటన్వి వేసాను అనమాట స్నో ఎఫెక్ట్ కోసం మంచు అక్కడక్కడ పడినట్టు పైన స్నోఫ్లేక్స్ అనేవి థ్రెడ్కి కట్టేసి మిర్రర్కి విండో ఉంది కదా విండో దగ్గర హ్యాంగ్ చేశాను మనం తయారు చేసుకున్న స్నోహిల్స్ అనేవి వెనకాల పెట్టాను ట్రీస్ కూడా అక్కడక్కడ పెట్టాను ఈ క్యాంప్ ఫైర్ కూడా ఒక డబ్బా వేసేసుకొని నిల్చో పెట్టాను అనమాట సో ఇదనమాట ఓవరాల్ లుక్ బాగుంది కదా సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియోకి మీకు నచ్చినట్టు ఉంటే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్